ఎవరికీ ఉన్నత ఏర్పడుతుందో ఉన్న స్థానాన్ని బట్టి దాని వలన గర్వం ఏర్పడుతుంది అహంకారం ఆయనది దెబ్బతింది కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎనలేని కోపం వచ్చింది నాంత వాండి నేను వర్షం కురిపించేవాణ్ణి వాళ్ళెవరూ నాకు యజ్ఞం చేయకపోవడానికి కాబట్టి శిక్ష వేస్తానన్నాడు అది కూడా ఎంత అనకూడని మాటలు వచ్చేసాయో చూడాలండి ఒకసారి ఆగ్రహం రావాలి కానీ నోటి వెంట ఎటువంటి మాట అయినా వస్తుంది వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తాగారు దానివల్ల ఒళ్ళు కొవ్విందన్నాడు ఎంత దారుణమైన మాట పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడు అన్నాడు వర్తక మేఘములను ఉంటాయి అవి భయంకరమైనటువంటి మేఘములు అంత కుండపోత కింద వర్షిస్తాయి వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ గొలుసులు విప్పాడు విప్పడం ఏమిటి పెడతాయి అవి ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ఇటెళ్ళమంటే పెడతాయి నేను వెనక వస్తాను ఐరావతానికి దీనికి చూడ్డానికి విధ్వంసాన్ని మీరు వెంటనే వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలి పిరుగులు నేతులు తావి క్రొవ్వి అని ఉజ్జత్ సంపద నమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమదిరీమర్చుల్ నా యాగం చెయ్యక్కర్లేదంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడే బయలుదేరండి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద గోవులు జనులు కూడా ఇప్పుడే ఈ క్షణంలోనే చచ్చిపోవాలి మీ వల్ల ఒక్కళ్ళు మిగలడానికి వీల్లేదు అసలు ఆ మాటలు అనొచ్చా ఇంద్రుడు గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబవార్యంబుగన్ వర్షధారలు పడుతున్నప్పుడు అనుషంగికంగా పడుతున్నటువంటి వడగళ్ళు కాదు రాళ్ల చేత కొట్టి చంపేయాలి సాధారణంగా చంపడంలో బహు కఠినంగా చంపేయడం ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపేయడం రాళ్లతో కొడుతున్నప్పుడు వాడు పరిగెడతాడు పరిగెడుతున్నప్పుడు వాడు చచ్చిపోయే వరకు రాళ్లతో కొట్టేస్తారు ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఇంకేమిటేమిటింది అంటే అవతల వాడు ఎంత పాపం చేస్తే ఆ మాట అనాలి అంత మాట అన్నాడు రాల్కురియుడి రాళ్ళు కురిపించి మీకు వడగళ్ళు కురిపిస్తారు మీరు వడగళ్ళు కురిపించి రాళ్లతో కొట్టి చంపేయండి నిశ్శేషంగా మీరు చంపారో లేదో నా ఆజ్ఞ పాటిస్తున్నారో లేదో చూడడానికి వస్తాను అదే ఆ ఇంద్రుడికి ఉండవలసిన బుద్ధి అంటే ఆయన నోటి వెంట ఎంత అహంకారం లేకపోతే ఈ మాటలు వస్తాయి వచ్చేసాయి మేఘాలు బ్రహ్మాండమైనటువంటి వడగళ్ళవాన అటువంటి ఇటువంటి గాలి కాదు అకస్మాత్ అంత వర్షం పడిపోతుంటే ఆవులు ఇలా తలెత్తి చూసి నడుస్తాయి ఆ నడిచేటప్పుడు వాటి కళ్ళల్లోకి వచ్చేస్తోంది ఆ ధార నీటితో కొట్టినట్టు కొడుతున్నాయి కొట్టుంటే వాటికి కళ్ళు కనపడక ఇలా ఇలా తలలు ఉంచి ఆడిస్తూ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఎటు నడుస్తున్నాయో తెలియక పైనుంచి పడుతున్నటువంటి వడగళ్ళ దెబ్బలు ఒంట్లో ఎముకలు విరిగిపోతున్నాయి గోపాల బాలులకి గోపకాంతలకి కళ్ళు కనపట్టలేదు అసలు అటువంటి వర్షధార వీళ్ళు ఒక రకమైన భక్తి ఉన్న వాళ్ళైతే వెంటనే అనాలి బిడిసి కొట్టిందండి ఇన్నాళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేశాం ఈ పిల్లాడు వచ్చి గోవర్ధనగిరికి చేయమన్నాడు రాసరికంలో ఉన్నాను కదా అనని నందుడేమో మన మాట వినకుండా వాళ్ళ అబ్బాయి చెప్పాడని గోవర్ధనగిరికి యజ్ఞం చేయించాడు ఎప్పట్లా చేస్తే గొడవ లేకపోని ఇప్పుడు ఎంత ఆపద వచ్చిందో చూడండి అనాలి వాళ్ళు అలా అనలేదు వాళ్ళు కృష్ణుడి కాళ్ళే పట్టుకున్నారు అది సనాతన ధర్మమునందుండేటటువంటి లక్షణం యొక్క గొప్పతనం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా ఆయన కాళ్ళే పట్టుకోగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు ఇప్పుడు వాళ్ళన్నారు ఈ ఉరుములు ఈ మిరుపులు ఈయశనుల ఘోషములను ఈ జలధారల్ నీ యానము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్న నిధి అన్నారు ఎవరిని చిన్ని కృష్ణుడు